మా నేను ప్రేమ చేస్తున్నాను సూత్రుడి అంటారండి, ఏంటో చేస్తున్నానా ఎలా చేస్తున్నానా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు తెలిసిద్ది. ఎందుకంటే కొన్ని చాలా చేశాను, నేను చేయలేదని కాదు చాలా చేశాను, కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉంటుందిరా, ఒక్కొక్క దాంట్లో ఏంట్లో ఏది ఉంటుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి పెద్దమ్మకి లైక్లు ఇచ్చి సపోర్ట్ సపోర్ట్గా రావాలని నా కోరిక. మరీ మరీ కోరుకుంటున్నాను. ఏంటంటే ఈ నెత్తి మీద ఎంట్రుకులు పలచబడిపోతాయి, పలచబడిపోయి దూడమండదు, దూడమండక మనం దూరినట్టుగానే పలచబడిపోయి ఎంట్రుకులు శక్తి లేకుండా మనం మనకి ఎలాగా ఆరోగ్యం సరి లేకపోతే లేగలేము అలా అయిపోతాయి ఎంట్రుకులు అనమాట, ఇలా చప్పగా పడిపోతుంది. అందుకని ఏం చేయాలంటే దానికి బలం దృఢంగా బాగా దృఢంగా పెరగడానికి మందంగా రావడానికి పెడతాను రండి సూత్రుడు గారిని చూసి నేను చేసినట్టు మీరు చేసుకోవాలి రండి. ఇది కొత్తగా మా కొత్త రకంలో కొత్తగా చేస్తున్నాను చీకాకాయ. ఇది చీకాకాయ, ఒక్కసారి చూడండి మీరు చీకాకాయ. ఇది రెండు, ఇవి ఇవి కుంకుడుకాయలు, గింజలు తీసేసి నాటు కుంకుడుకాయలు పక్కన పెట్టాను, ఒకసారి చూడండి. గింజలు తుంచేసా, ఉండకూడదు కదా అందుకని. ఇవి ఇవి కూడా రెండు కుంకుడుకాయలే, ఇవి రెండు. ఇవి ఈ ఉసిరిగాయ ఏడు పెచ్చులు అనమాట, ఈ ఉసిరిగాయ. ఇది కలంజి అమ్మ, కలంజి అంటే జుత్తుని జుత్తుని చూసేదానికి ఆనందపడడానికి కూడా అన్నిటికి మెరుగుపడేది ఇది. ఇది జుత్తు జర్రం జారడానికిను సలవ చేయడానికి ఇది అన్ని విధాలుగా. మీరు ఇంతో ఎప్పుడు చేయలేదు అనుకుంటే నేను చేసి చూపిస్తాను రండి. మెంతులమ్మ ఇవి, నీ ఇది ఇది అన్నాను కానీ మెంతులు ఇవి. మెంతులు ఒకసారి మీకు తెలుసు కదా, చూడండి ఒకసారి దగ్గర పెడతాను. మెంతులు కొత్తవి తెచ్చుకోవాలి, అన్నీ కొద్ది మంచి తెచ్చుకోవాలరా ఒకసారి. మీరు చాలా ఉన్నాయి, కొంచెం కూడా కాదు చాలా ఉన్నాయి. ఇవన్నీ కుంకుడుకాయలే కానీ ఉసిరికాయలే కానీ ప్రతి ఒక్కటి కూడాను అన్నీ ఇవి మెంతులు చూడండి ఒకసారి. ఈ దెబ్బలు నిండు ఉన్నాయని మనం వేసుకుంటే బాగోదు కదా, ఎన్ని వేసుకోవాలో అన్నీ వేసుకోవాలని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆవాల నూనెనే వాడుకోండి, మరి మామూలు కొబ్బరి నూనెనే వాడుకోండి. మీరు ఏదైనా వాడుకోవచ్చు పర్వాలేదు, మాకాడ ఇది లేదు పెద్దమ్మ ఏం చేయాలని కంగారు ఏం పడవసరం లేదు. మీకాడ ఉన్న నూనె వాడుకోండి, మీరు ఏ నూనె అయితే తలక రాసుకుంటున్నారో అదే నూనె తలక దీనికి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి నేను ఇందులో వేస్తున్నానమ్మా, గిన్నె పెట్టుకున్నాను చూసారా, నేను ఇలా టాట్లకి గిన్నె పెట్టుకుంటా చిన్న ఆటలకి, పెద్ద ఆటలకి 20 గంటల్లో వేసుకుంటా. ప్రతిదీ కూడా అర స్పూన్ అర స్పూనే వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు, ఎక్కువ వేస్తే పనికిరాదు. చూపించాను మీకు, మన తలకి మీరు ఎక్కువ వాడుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఈ పదార్థాలన్నీ ఇందులో వేసేసానమ్మా ఒక గిన్నెలో, ఒకసారి చూడండి. ఇదిగోమ్మా ఆవ నూనె, ఆవ నూనె వేస్తున్నాను. ఇదిగోమ్మా మా దగ్గర ఉన్నది ఆవ నూనె ఉంది, అంటే కొబ్బరి నూనె కూడా ఉంది కానీ నేను ఆవ నూనె వేస్తున్నాను, ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్పాను కూడా అందుకని ఆవ నూనె వేస్తున్నాను. ఒకసారి చూడండి, పొయ్యి మీద పెట్టుకుందాం, పొయ్యి స్టవ్ వెలిగించాను, సన్న మంట మీద పెట్టించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలమ్మా, కట్టేద్దామమ్మా. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను అమ్మా. ఇది మాత్రము ఎక్కువసేపు ఉంచక్కర్లా, ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకంటే ఎవరికైనా ఎండ ఉంటే మన గుమ్మం ముందు కానీ మన ఇంట్లో కానీ ఎండ ఉండేలాగుంటే శుభ్రంగా ఇది ఇలాగ ఒక డబ్బాలో పోసుకొని శుభ్రం కింద నుంచి పైకి గాచేసాలో పోసుకొని కింద నుంచి పైకి ఇలాగ గిల కొట్టేసి అది ఎండలో పెట్టుకోవాలి 3 రోజులు. ఎండ మంచి ఎండలో ఉండాలి, ఎండ లేని రోజుకి నేను చూపెడతాను. ఇది అర్థమైంది కదా, నేను ఇప్పుడు చెప్తాను అందుకు చెప్దామని. ఎండ లేని వాళ్ళకి ఇలా పొయ్యి మీద 2 నిమిషాలు పెట్టుకొని తీసేవాళ్ళు, ఎండ ఉన్న వాళ్ళు 3 రోజులు ఎండలో పెట్టుకొని అప్పుడు తీసుకొని తలక రాసేసుకుందరు. కానీ తలక ఎలా రాసుకోవాలో నేను చూపిస్తాను. అమ్మా ఇది నూనె చల్లారింది, ఇప్పుడు అడపోసుకుందాం మనం. ఇది
ఇది చూడండి అమ్మా నూనె ఎంత బాగుందో చూసారా నూనె అసలు అదే ఉంది కదా. ఇప్పుడు ఈ నూనె ఏం చేయాలంటే మీరు ఎలా రాసుకోవాలంటే మీరు వారానికి 2 సార్లు రాసుకోండి. రాసుకుండేటప్పుడు ఫస్ట్ పాపిడి మీద కానించి మొదలు పెట్టుకోండి. చక్కగా కింద మొదలుకెళ్ళిన దాకా మసాజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు అలాగా మామూలు 3 వేసుకుంటామా మన జడ వేసుకుంటామా ఏం చేసుకుంటామో దువ్వుకుంటామో అది మీ ఇష్టం. జడైనా వేసుకోవచ్చు, ఏమీ దీనికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. లేదు తానం చేసుకుంటామంటే ఒక 2 గంటల తర్వాత తానం చేసేసుకోండి. తానం చేసుకుంటామంటే తలకి నూనె రాసిన తర్వాత 2 గంటల తర్వాత చేసుకోండి. లేదు అనుకుంటే వదిలేసుకోండి, ఏమీ కాదు. దీనివల్ల ఇబ్బంది ఏమీ లేదు. వారానికి 2 రోజులని అలా చేసుకోండి. ఆరోగ్యం ఉండండి, మీ తల్లు ఆనందంగా ఉంచుకోవాలని నా కోరిక. నా కోరిక నేను కోరుకుంటున్నాను అది.